గుడు నారెడ్డి మొత్తుకుంటే అడగూరు ఆశాపులు పెట్టి తెలకాలి నా పేరు అబ్దుల్ వహాబ్ అండి. మీరేం పని చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ అండి. అవును, తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పర్వాలేదండి. మన దగ్గర ఏమో అన్ని హిందూ ముస్లిమ్స్ ఏమో అన్నతమ్ముళ్ళలాగా ఉంటున్నాం, అదే వేరే స్టేట్ లాగా కాదు ఇప్పుడు ఉంటుంది. అంతేగాని ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలా వరకు ఏమో ఇది ఇస్తాం అది చేస్తాం అని చెప్పారు. అంటే కేసీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాట్ ఏ టీఆర్ఎస్ నాట్ ఏ నా బికమింగ్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది ఈ మధ్యలో. అంటే మొత్తం హిందూ ముస్లింలు ఒకప్పుడు బాగా గొడవలు జరిగేది అని చెప్పేది, తెలంగాణ వచ్చిన తర్వాత అసలు గొడవ ఒక్క గొడవ అనేది కూడా లేకుండే. అంటే నిజంగా అంత ఎక్కడ అంటే అంత సామరస్యంతో పరిపాలిస్తుందా కేసీఆర్? అంటే ఇప్పుడు వేరే పార్టీ టు పార్టీ వాళ్ళు చెప్పేది చెప్తూనే ఉంటారు ఇక్కడ గొడవలు నడిచేది అని. ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడు హిస్టరీ ఉంది, ఇక్కడ ఏమో ఎక్కువ కాలేదు వేరే చోటు అయినంత ఇక్కడ ఈ స్టేట్లో మాత్రం. ఇంకోటి కేసీఆర్ వచ్చినప్పటి నుంచి అయితే అసలు క్రైమ్ అనేది లేదు, అంటే హిందూ ముస్లిం గొడవలు మాత్రం లేదు, అట్లా నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే, మా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఏముంది అది చాలా వరకు అయితే చాలా స్పష్టంగా క్లియర్ చేస్తుంది, ఏ తప్ప అయినా సరే ఎవరు గొడవ అయినా సరే క్లియర్లీ ఉంటుంది ఈ విషయంలో. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు కొద్ది రోజులు నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా, బీజేపీ గెలిచే అవకాశం ఉందా, బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుండొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇప్పుడు బీజేపీ మాత్రం ఇక్కడ తెలంగాణలో అసలు రాదు అండి, వస్తే ఏమో ఒక సీట్ రెండు సీట్ అంతే కానీ బీఆర్ఎస్ కూడా సీట్లు కొన్ని తగ్గుతాయి, ఎందుకంటే కొన్ని పనులు అయినాయి కొన్ని కాలేదు. ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో చాలా వరకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తుంది, స్టేట్లో మాత్రం కేసీఆర్ పక్క, అది మాకు చాలా క్లియర్ కట్. అది ఏం పేరు? వెంకటేశం. వెంకటేశం, ఏం చేస్తున్నావు? బరగాత్ ఇప్పుడు శాతం అవుతుందా నీకు? ఇంకా బరగాస్తాను ఇంకా నీళ్లు కొడుతున్నాయి. నీళ్ళు ఓకే. మరి ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా మార్పు కనిపిస్తున్నా? అదే మార్పు బాగానే ఉంది. ఏమైంది? మంచిగా నా పేరు సీత శ్రవణ్ కుమార్. ఏం పని చేస్తుంటాం? మేము వీవర్ అంటే చేనేత సంబంధించిన మగ్గం పని చేస్తుంటాం. ఎట్లుంది ఇప్పుడు తెలంగాణ వచ్చినాక చేనేత మగ్గం పడుకుతూ ఏమైనా ఇదివరకు బాగా ఆత్మహత్యలు అనేది వింటూ ఉండేది చేనేత అంటేనే బాగా, ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ వచ్చినాక ఏమైనా మార్పు జరిగిందా? తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 100కి 150% మార్పు వచ్చింది. మా చేనేత పరంగా చూసుకున్నా కానీ ఇట్లా కేటీఆర్ గారైనా సరే కేసీఆర్ గారైనా సరే మా చేనేత వృత్తి మీద వీళ్ళు అంతకుముందుకు చాలా ఇబ్బందులు ఉన్నారు అని చెప్పని ఈ టైంలో చాలా వరకు అన్ని విధాలుగా ఆదుకుంటుండు. తృప్తి పథకం అనేది కాక మరియు ఇంకోటి ఇది మొన్న రీసెంట్గా 2 మంత్స్ నుంచి మంత్రి మన ఏది చేనేత బీమా పథకం కింద 2,000 రూపాయలు అకౌంట్లో వేయడం జరుగుతుంది అన్నట్టు. అన్నిటిలా అన్ని విధాలుగా మంచిగా అభివృద్ధి పరంగా మంచిగా ఉన్నది అన్నట్టు. అభివృద్ధి చేస్తుండే అభివృద్ధి పరంగా మంచిగా ఉందంటే అంటే ఒక చేనేత కార్మికుల విషయమేనా ఇంకా మిగతా ఏమైనా? చేనేత రంగమే కాకుండా వ్యవసాయ రంగానికైనా సరే అన్ని విధాలుగా ఇప్పుడు మా
మా అందులో భాగంగా మా పైలశేఖర్ రెడ్డి సార్ భువనగిరి కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే ప్రస్తుతానికి ఉన్న ఆయన చేసిన అభివృద్ధి చూసుకుంటే కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేయడం జరిగింది. అంతకుముందుకు మాది గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. ఎంత అభివృద్ధి చేసిందంటే ఇక చెప్పలేం, అంత అభివృద్ధి చేసిండు మన ప్రియతమ నేత అపర భాగీదారుడు పైలశేఖర్ రెడ్డి సార్. తొందరలో ఎన్నికలు వస్తున్నాయి. మన రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ ఏమో 6 గ్యారంటీ స్కీమ్లతో ముందుకు పోతుంది. అటు కర్ణాటకలో గెలిచిన ఊపుతోటి అక్కడ ఉన్నాయనే ఇక్కడ అమలు చేస్తూ ఉంటుంది. 500 ఫ్రీ గ్యాస్ కావచ్చు, మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు, 500 అంటే గ్యాస్ ఇస్తామన్నారు, ఫ్రీ గ్యాస్ కాదు, 500 గ్యాస్ ఇస్తాము, బస్సులో వెళ్తే మహిళలకు ఫ్రీ. ఇట్లా దళిత డిక్లరేషను, బీసీ డిక్లరేషన్ అంటే ఇట్లా డిక్లరేషన్ చేసుకుంటూ ముందుకు పోతుంది. 5 పక్కా 6 గ్యారంటీ స్కీమ్లు ఇస్తామని చెప్తుంది. ఎట్లా చూస్తారు కాంగ్రెస్? లేదండి, అదంతా వాస్తవం కాదు, అవంతా అవాస్తవమే. అది వాళ్ళకు ప్రభుత్వం ఏర్పడాలని చెప్పని అట్లా చేయడము అంటున్నారు, కానీ అది అవాస్తవము. ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. రైతు బందే కాకుండా, రైతు బీమే కాకుండా, అన్ని కళ్యాణ లక్ష్మి కాకుండా ఎన్నో స్కీమ్లు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవడం సాధ్యమండి. బీజేపీ వాళ్ళు పైన మేమే ఉన్నాం కనుక కింద కూడా మేమే ఉంటే బాగుంటుంది అని చెప్తారు రాష్ట్రంలో. లేదండి, అంత ఊహాగానాలే, తప్పు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. సెంట్రల్ పరంగా చూసుకున్నా కానీ ఇట్లా సరే, సెంట్రల్ పరంగా అయితే మనకు సంబంధం లేదు, కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో 100 సీట్లు కైవసం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. యువతకు ఏమీ ఉద్యోగాలు ఇవ్వట్లేదు టీఆర్ఎస్ ప్రభుత్వము. యువతను ఒక అందరికీ ఫ్రీ స్కీమ్స్ ఇస్తుంది, కానీ దాంతోనేనా మీరు ఇచ్చుడేంది తీసుకునేది, ఎన్ని రోజులు ఇట్లా ఈ అడకతుండేది అన్నట్టు చాలామంది ప్రతిపక్ష నేతలు మాట్లాడారు. లేదండి, అంతా అవాస్తవము. ఖచ్చితంగా యువతకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలుగా అందుకుంటుంది అని చెప్పని తెలియజేస్తున్నామండి. కేటీఆర్ పనితీరును ఐటీ మంత్రిగా ఎట్లా చూస్తారు మీరు? మంచి వ్యక్తి అతను, అన్ని విధాలుగా 10 మంది కోసం ఆలోచన వ్యక్తి చేసే వ్యక్తి అతను, ఖచ్చితంగా చాలా మంచి వ్యక్తి అతను కేసీఆర్. కేసీఆర్ అయినా సరే, కేటీఆర్ అయినా సరే, రానున్న రోజుల్లో మంచి స్థానంలో ఉంటాడని చెప్పి తెలియజేస్తున్నాం. Please sign up for Ublet app. Sign in avandi, rakta danam cheyandi.